పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడిన ఐదు సినిమాల వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఒకటి అంతులేని కథ పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రం హైదరాబాద్ దీపక్ మహల్లో డైరెక్ట్గా నూట ఇరవై ఆరు రోజులు ప్రదర్శింపబడింది ఈ చిత్రంలో జయప్రద ప్రధాన పాత్రలో నటించారు రెండు భక్త కన్నప్ప మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణమరాజు హీరోగా నటించగా కళాభినేత్రి వాణిశ్రీ హీరోయిన్గా నటించారు ఈ చిత్రం వెంకటేశ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై నాలుగు రోజులు ప్రదర్శింపబడింది మూడు ఆరాధన మార్చి పన్నెండవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్ వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రం సుదర్శన్ సెవెంటీ ఎంఎం థియేటర్లో నూట పంతొమ్మిది రోజులు ప్రదర్శింపబడింది నాలుగు పాడి పంటలు జనవరి పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల జంటగా నటించారు ఈ చిత్రం సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లో వంద రోజులు ప్రదర్శింపబడింది ఐదు సెక్రటరీ ఏప్రిల్ ఇరవై తేదీ విడుదలైన ఈ చిత్రంలో నటసామ్రాట్ ఏఎన్ఆర్ వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రం సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లో వంద రోజులు ప్రదర్శింపబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడిన ఈ ఐదు సినిమాలలో కళాభినేత్రి వాణిశ్రీ మూడు సినిమాలలో హీరోయిన్గా నటించడం విశేషం అలా ఈ ఐదు సినిమాలు ఒకే థియేటర్లో డైరెక్ట్గా సర్దినోత్సవం జరుపుకోగా నటభూషణ శోభన్ బాబు రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించిన ఇద్దరూ ఇద్దరే చిత్రం ఫిబ్రవరి ఆరో తేదీన విడుదలై వెంకటేశ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా తొంభై తొమ్మిది రోజులు ప్రదర్శింపబడి ఒక్కరోజు తేడాతో వంద రోజులు మిస్ అయింది అదేవిధంగా డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ విడుదలైన మువ్వ చిత్రం దీపక్ మహల్లో డైరెక్ట్గా తొంభై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడి రెండు రోజుల తేడాతో వంద రోజులు మిస్ అయింది ఇవండి పంతొమ్మిది వందల సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ఒకే థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడిన సినిమాల వివరాలు